బతుకులు మానలేదు తెలంగాణ ప్రజలారా 9 ఏళ్ళుగా ఏదో బాగుపడతా అనుకున్నాం ఏం బాగుపడదో ఒకసారి ఆలోచన చేయండి దేశములో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కోట్ల కొలది పేదలకు ఇల్లు కట్టిస్తే తెలంగాణ మాత్రం నేను కట్టిస్తా వాళ్ళవరని చెప్పి ప్రగల్భాలు పలికి ఒక్క ఇల్లు కూడా కట్టించిన ఇల్లు కూడా పంచకుండా పేదలకు వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు మాట వాస్తవమా కాదా ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అంటున్నాం కదా రైతులందరికీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తా అన్న వ్యక్తి కేసీఆర్ గారు నేను కూడా అప్పుడు మంత్రిగా ఉన్నా అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నా నేను లోపలపల అనుకున్నా 24000 కోట్ల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసే శక్తి కేసీఆర్ కుందా అని చెప్పి లోపల అనుకున్నా కానీ మాట ఇచ్చిండు ఎన్నికలలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రైతులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 54 లక్షల మంది రైతాంగాన్ని వికెట్ చేస్తున్నా ఇవాల లక్ష రూపాయలు రుణమాఫీ 4 ఏళ్ళుగా ఎందుకు చేయలేదో కేసీఆర్ గారిని అడగాల్సిన కర్తవ్యం మన మీద ఉందా లేదా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా మీరందరూ కూడా కూలీ పని చేసుకొని కూలరాళ్ళు అమ్ముకొని ఆటో నడుపుకొని నా పిల్లలైనా చదువుకొని గొప్పగా బతకాలని చెప్పి భావించింది తెలంగాణ సమాజం తెలంగాణ వస్తే ఏమొస్తా అని చెప్పి అన్నాం తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పినాం కానీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఓట్లు వస్తే మాత్రం హామీలు ఇస్తాడు ఓట్లు అయిపోయిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకొని మన వాస్తవమా కాదా।